గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింటెనపాడు గ్రామంలో నీట మునిగిన పొలాలను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 400 ఎకరాలు వర్షాల వల్ల నీటి మునిగాయని, అందువల్ల చేతికి రావాల్సిన పంట నీటిపాలు అయిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మునీర్, కాకుమాని రమేష్, మల్లకోటి, యోబు, కోటేశ్వరమ్మ, అమరేశ్వరి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కవులు కానీ ఏమైనా కానీ 70 చిల్లర అయిపోయినాయి అండి కవులతోటి. ఇప్పటికి ఎకరానికి మా చాకరీ తీసాయి. మరి వ్యవసాయం కానీ ఏమైనా కానీ ఇది పని కొత్తయో పనికిరావో మరి మనం చెప్పలేము. జనం కొంతమంది మండిపోయి వెళ్తున్నారు, ఇల్లు తెలియక పక్కేళ్ళకి పోతున్నారు, పిల్లలు పోయి చేసుకోతున్నారు. ఇది కాదు మన ఇల్లు ఇది అని. అది మరి 10 ఎకరాలు వేసారు. మరి ఏంది, మా సొంత పొలాలు కాదు కవులకే మేము వేసింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం వస్తారేమో ఇవ్వమన్నారు, వస్తున్నామన్నారు, మరి రాలేదు, రాసుకొని పోతామన్నారు. వ్యవసాయ అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలా. మన ఎవరో పల్లెకి వచ్చారంటే వెళ్ళారు, మరి రేపు పోతామని రాలా, ఎవరు రాలా. అది గత 2 వారాలుగా ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి యొక్క పంట పొలాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని 100,000 ఎకరాలు అయితే నీట మునిగి చేతికి రావాల్సిన పంట చేతికి అందే పంట నేలపాలయ్యి రైతులు లక్షలు ఖర్చు పెట్టిన రైతులు ఈరోజు వారి యొక్క ప్రాణాలు విడిచే యొక్క పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రైతాంగం ఈరోజు ఉంది. మేము మనం చూసుకుంటే చిలకలూరుపేట నియోజకవర్గం మన దింతెనపాడు గ్రామంలో మనం చూస్తున్న తోటకూర శశి గారి చేను ఇది. దీనిని ఆయన మిర్చి వేయడం జరిగింది. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈయన కౌలు రైతు. ఎకరానికి 15,000 రూపాయలు కౌలు చెల్లిస్తూ ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నేను నాకు గత 10 రోజులకు కూర్చుంటే భారీ వర్షాలకి పంట అంతా మునిగిపోయి ఇప్పుడు ఈ చెట్లకి నల్ల ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను ఈ చెట్లు కూడా ఉంటాయో ఉండవో అనే యొక్క స్థితికి పంట చేరింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎవరు కూడా అధికార పార్టీ నేతలు కానీ, ప్రభుత్వం నుంచి వీరికి ఎవరు కూడా ఇంతవరకు సహాయ సహకారాలు కానీ, వీరిని అడిగిన పాపాలు కూడా పోలేదు. పంటలు ఎలా ఉన్నాయి, రైతాంగం ఏం చేస్తున్నారు, వారి పరిస్థితులు ఏంది అని అడిగే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు అడిగితే రైతులు చెప్తున్నారు, ఒక ఆ ఏరియాకు వచ్చి పలానా 4-5 ఎకరాల పొలం చూసి అధికారులు వెళ్ళిపోయారని. మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం, మీరు తక్షణమే అధికారులను ఇక్కడికి అన్ని పంట పొలాలను పరిశీలించి మీరు దీనికి తగిన న్యాయం చేయాలా, వీరిని రైతులను ఆదుకోవాలా, తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు వీరికి అందించాలని ప్రభుత్వం మేము